Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Raghuram Krishna Raju garu media lo maatladina vishayam chustunnam endukante Jagan garu pakka choopu choodalvalasinatuvanti avasaram ledu gaurava parliament sabhyuluga Jagan garu toti policy matters gaani party vishayalu gaani ఆయన కూర్చుని మాట్లాడేటువంటి స్వేచ్ఛ రఘురామ కృష్ణరాజు గారికి ఉంది. తప్పకుండా ఆయన కోరితే ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కరోనా విపత్తు సమయంలో శాసనసభ్యులందరం కానీ ప్రభుత్వం కానీ ఈ ప్రజలకు సర్వీస్ చేయడంలో నిమగ్నమై ఉన్నాం. చాలామంది సీఎం రిలీఫ్ ఫండ్లకి స్వచ్ఛందంగా మరి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు సహాయం చేస్తున్నారు. అవి పట్టికలు కూడా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. మరి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ అందరూ కూడా సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి ఈ కరోనా సమయంలో కూడా ఆయన కలిసి మరి మాట్లాడి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. తప్పకుండా ఇది ఎందుకనంటే ఏదో ఒక కొటారి అని లేదు జగన్ గారు ఏదో పక్క చూపులు చూస్తున్నారు అన్నటువంటి భావన అవసరం లేదు. ఎందుకనంటే ఆయన ఏ చూపు చూస్తే ఈయన పార్లమెంట్ సభ్యులు అయి ఉన్నారు. ఆయన ఏ చూపు చూస్తే ఈయన పార్లమెంట్లో కమిటీ చైర్మన్ అయి ఉన్నారు. అందువల్ల ఎందుకనంటే పార్టీలోకి ఎంతోమంది నాయకులు వస్తారు. అధినాయకుడు అలాగే రంగరాజు గారు కోకరాజు రంగరాజు గారిని తీసుకోవడం జరిగింది. ఇంకా చాలామంది నాయకులను కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని ఈయన ఆయన తీసుకోవడంలో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. పార్లమెంట్ సభ్యులుగా టికెట్ ఇచ్చున్నారు. ఎందుకంటే 20 రోజుల ముందర రఘురామ కృష్ణరాజు గారు టికెట్ ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు వేవ్లో అందరూ కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల శాసనసభ్యులు అయ్యాం. ఆయన కూడా పార్లమెంట్ సభ్యులు అయ్యి ఉన్నారు 20 రోజుల్లోనే. కానీ మరి ఈ రోజున రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడినటువంటి తీరు ఆయన కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే ఏదన్నా మాట్లాడాలంటే మీడియా ద్వారా కాకుండా ఆయన స్వయంగా అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడుంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఈ రోజున ఇప్పుడు ఈ కరోనా విపత్తులో 3 నెలలు అయింది. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం. శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రజల్లో ఉన్నాం. మరి పార్లమెంట్ సభ్యులు కూడా వస్తే బాగుండేది. ఆయన రాలేదని మేము మీడియా ద్వారా చెప్పమా? మా పార్లమెంట్ సభ్యులు 3 నెలల నుంచి మా పార్లమెంట్లో లేరు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు రండి అని మేము చెప్పమా? బాగోదు కదా. అది గమనించి మరి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక దూరాలోచన తోటి ఈరోజు 151 మంది శాసనసభ్యులు 23 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచేమో అని అంటే ఆయన తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు, ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన చేస్తున్నటువంటి సర్వీసెస్, ఇవాళ సంవత్సర కాలంలోనే ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చినటువంటి విధానం, ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని సమర్థించవలసినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ఆ విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం. మేమందరూ కూడా ఎందుకంటే ఆయన హృదయపూర్వకంగా జగన్ గారిని కలాలంటే ఎప్పుడైనా కలవగలరు. ఆయన ఎందుకంటే గంటల గంటలు ఢిల్లీలో కూడా ఆయన కూర్చున్నటువంటి సందర్భాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో. ఈ రోజున ఈ కరోనా విపత్తు సమయంలో సహజంగా సీఎం గారు మేమందరం శాసనసభ్యులందరూ కూడా కలిసి ఉన్నాం. మరి సీఎం రిలీఫ్ ఫండ్లు పట్టుకెళ్ళి ఆయనకి సబ్మిట్ చేయటం జరిగింది, మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటే కలవాలని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. దీంట్లో పార్టీలో కొటారి అన్నది ఏమి ఉండదు. ఖచ్చితంగా ఈ ప్రాంతీయ పార్టీ ఆయనకు కావాల్సినటువంటి ముఖ్యులతోటి డిస్కస్ చేసుకుంటారు. నిర్ణయాలు అంతర్గత నిర్ణయాలు ఆయన తీసుకుంటారు. అది పరిపాలన భాగంగా తప్పకుండా అది ఇంప్లిమెంట్ చేయడంలో చూపిస్తారు. ఈ రోజున అందరి ఆలోచన మేరకు రాష్ట్ర స్థాయిలో మరి పార్టీ కేడర్ యొక్క ఆలోచన మేరకు ఆయన పరిపాలన అందిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆయన పరిపాలన మాకు అందరికీ గర్వకారణంగా ఉంది. ఇవాళ గర్వంగా మేము ప్రజల్లోకి వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉంది.